Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Very interesting. ఆ పదవి కోసం లోకేష్ అచ్చన్న పోటీ. ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని ఒక ముతక సామెత ఉంది. టీడీపీ నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం జరిగి గట్టిగా 2 ఏళ్ళు కాలేదు. ఏపీలో జగన్ సర్కారు చేతిలో ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంది. అయినా కూడా వచ్చే సర్కారు తమదేనని టీడీపీలో ఆశావహులు ఊసలాడుకుంటున్నారు. అంతటితో ఆగితే పర్వాలేదు. రేపటి రోజున కాబోయే మంత్రులం తామేనని కూడా ఊహించుకుంటున్నారు. ఇక శాఖలను కూడా ఎవరికి వారు పనిచేసుకుంటున్నారు. ఈ మాట అన్నది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు. నిజానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో ఉండాలి. ఏపీలో టీడీపీ వస్తే గిస్తే అచ్చెన్న ముఖ్యమంత్రి కావాలి. కానీ పేరుకు జాతీయ పార్టీ కాబట్టి బాబే సీఎం. ఇది కన్ఫర్మ్. దాంతో ఆ తర్వాత హోదా అయినా తనకు దక్కాలని ముందే కర్చీఫ్ వేసేశారు అచ్చెన్న. ఆయన్ని ఆ మధ్య అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ నేతల మీద మండిపోయారు. అలాగే పోలీసుల మీద ఆగ్రహం ప్రదర్శించారు. అందుకే తానే వచ్చే కొత్త పోలీస్ మంత్రిని అంటూ హూంకరించారు. చంద్రబాబుతో చెప్పి మరీ ఆ శాఖ తీసుకుంటానని కూడా గర్జించారు. ఇక టీడీపీ వారసుడు నారా లోకేష్ అయితే వైసీపీ పాలకుల పాపాలను అలా లెక్కలు కడుతూనే ఉన్నారట. ఆయన కూడా ఈ మధ్య కర్నూలు టూర్లో మాట్లాడుతూ వైసీపీ తప్పులకు తగిన జవాబు తానే చెబుతానని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో నేత జాతకాన్ని బయటపెడతానని, దగ్గరుండి ఆ బాధ్యత కూడా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. పోలీసుల తీరు మార్చుకోకపోతే తానే వారి విషయంలో కూడా గట్టిగా ఉండాల్సి వస్తుందని లోకేష్ అన్నాడు. అంటే ఆయన మనసు కూడా హోంశాఖ మీదనే అంటున్నారు. ఇక టీడీపీ నేతలను వరుసపెట్టి వైసీపీ సర్కారు అరెస్టు చేస్తూ పోతోంది. దాంతో వారంతా కూడా తాము అధికారంలోకి వస్తే అక్రమంగా వ్యవహరించిన పోలీసుల సంగతి తెలుస్తామని భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అలా కనుక చూసుకుంటే కొల్లు రవీంద్ర నుంచి మొదలు పెడితే అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ళ నరేంద్ర వంటి వారంతా హోం మంత్రులు కావాల్సిందే అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా పోలీసుల మీద ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరి కొంపదీసి టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు దగ్గరే హోంశాఖ అట్టే పెట్టుకుంటారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి చూస్తే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా పోలీసులనే టీడీపీ టార్గెట్ చేయడం మాత్రం వింతగానే ఉంది మరి.